బోర్డు కూడా తీసుకొస్తాం. మళ్ళీ ఇన్సూరెన్స్ చంద్రన్న బీమా పథకాన్ని తీసుకొచ్చి సహజ మరణానికి 5 లక్షలు, యాక్సిడెంట్ జరిగిపోతే 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఫస్ట్ టైం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తాం. 25 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. ప్రతి ఒక్కరిది డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాం. ప్రతి ఒక్క మండలంలో జనరిక్ మెడికల్ షాప్ ఒకటి పెడతాం. అవి పెట్టినప్పుడు చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది. అవి కూడా పెట్టి అందరికి అందుబాటులో పెడతాం. బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉండే వాళ్ళందరికీ ఉచితంగా జనరిక్ మెడిసిన్స్ని సప్లై చేస్తాం. విద్యుత్ ఛార్జీలు నియంత్రణ చేస్తాం, మళ్ళా కట్టడి చేస్తాం, అవినీతి అరికడతాం, సమర్థత పెంచుతాం. ఇంకొక పక్క చెత్త పన్ను ఇలాంటివన్నీ కూడా రద్దు చేస్తాం. ఇంటి పన్నులు కూడా ఏతు భద్రత ఉండాలి, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సమీక్ష చేస్తాం. పెట్రోల్ డీజిల్ కూడా ధరలు నియంత్రణ చేస్తాం. మద్యం ధరల్ని నియంత్రణ చేయడమే కాకుండా విషపూరిత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేసి సమగ్రమైన ఎన్క్వైరీ చేసి తద్వారా వీళ్ళు చేసిన తప్పుడు పనులను ఎస్టాబ్లిష్ చేసి ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళు పనిష్ చేసి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఇలాంటి స్పూరియస్ లిక్కర్ లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన రేషన్ పంపిణీ విధానం కూడా సమీక్ష చేస్తాం. ఫీజు రీఎంబర్స్మెంట్, ఎయిడెడ్ కాలేజెస్ ప్రైవేట్ ఫీజు, విద్యార్థులకు ఫీజు ఇప్పిస్తాం. కాలేజీలకు ఎరుసం చెల్లించి మళ్ళీ సర్టిఫికెట్ రాకుండా పోవడం, ఎగ్జామ్స్ రాయకుండా పోవడం ఇలాంటి సమస్యలు లేకుండా చేస్తాం. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం. దానికి సమగ్ర పాలసీ తీసుకొస్తాం. పగడ్బందీగా